జగన్ శర్మిల విజయమ్మ సునీత వీరందరికీ కేంద్ర బిందువుగా సోనియా ఆసక్తికరంగా ఉంది కదా ఆ కథాకమ విషయమేటో చూద్దామా దానికి ఫలితమే ఇప్పుడు ఆమె చర్చలోకి రావడం ఆమె ఒంటరిగా పోటీ చేయడం కన్నా వేరే పార్టీలో తమ పార్టీని కలిపేసి పోటీ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కూడా షాక్ ఇవ్వవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ బాటపట్టారు దీన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు శర్మిలకి కర్ణాటక నుండి రాజ్యసభ ఎంపీ అవకాశం కల్పించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతికి ఇవ్వాలని సంకల్పించినట్లు ఢిల్లీలో ఊహాగానాలు సాగుతున్నాయి అప్పుడే వైఎస్ఆర్ నిజమైన వారసురాలిగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అన్న వదిలిన బాణం తిరిగి తిరిగి అన్న ఓటు బ్యాంక్ నే గుచ్చుకునేలాగా సోనియా గాంధీ ప్లాన్ చేస్తున్నారని ఢిల్లీలో బాగా ప్రచారం సాగుతుంది దీనికి తోడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎలాగైనా కొలిక్కి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్న ఆయన కుమార్తె వైఎస్ సునీతను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా జగన్ ను దెబ్బతీయాలని సోనియా భావిస్తున్నట్లు చెబుతున్నారు ఆమె చేరిక త్వరలో జరుగుతుందంటున్నారు ఆమెని పార్టీలో చేర్చుకుని కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలన్నది సోనియా ఆలోచనగా చెబుతున్నారు మరోవైపు జగన్ తల్లి వైఎస్ విజయమ్మను కాంగ్రెస్ పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలో దింపాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ వ్యూహం అంతటితో ఆగిపోలేదు స్టార్ క్యాంపెయినర్ గా శర్మిల భర్త బ్రదర్ అనిల్ ను రంగంలోకి దింపే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇదే జరిగితే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మీద జగన్ పెట్టుకున్న ఆశలు అడియాసలవుతాయన్నది కాంగ్రెస్ వ్యూహం నిజంగా ఇది జగన్ పార్టీకి భారీ దెబ్బ శర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ అనుచరులు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని తెలుస్తుంది ఇలా చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకు తిరుగుతున్న జగన్ కు చెక్ పెట్టేందుకు వీలవుతుందని అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులకు బుద్ధి చెప్పినట్టవుతుందని తద్వారా వీరిద్దరి ఆత్మలు ఒకేసారి శాంతిస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇలా శర్మిల సునీత కలిసి భారతి అవినాష్ కుటుంబాలపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోనున్నారు ఇప్పుడు జగన్ గుండెలో ఎస్ అక్షరం బెంబేలు పుట్టిస్తోంది అంటే సోనియా శర్మిల సునీతలు జగన్ కు నిద్ర పట్టకుండా చేస్తారన్నమాట ఇలా వైసీపీ ఓట్లను చీల్చడం వల్ల అంతిమంగా జనసేన విజయం నల్లేరుపై నడకవుతుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి